Hi viewers, welcome to Telugu Job Portal. National Apprenticeship Promotion Scheme. Andhra Pradesh Rashtramlo kaaliga unna apprentice opportunities kosam ee video meeku explain cheyabothunnanu. Generally mana apprentice ante ONGC gaani HAL railway sambandhina departments lo ee ITI gaani diploma degree ledha BTech qualification var apply chestuntaru. Oka 1 year paru training untundi, kontamandiki stipend untundi, tarvata samstho meekunna contract anedi mugisipothundi. Present unna situation lo andaru vere rashtranniki velli apprentice cheyalante adi kudire pani kaadu. So present maniki AP lone ఎవరి జిల్లాలో ఉన్నా వాళ్ళు అక్కడే వర్క్ చేసుకోవచ్చు. సో మనకి ప్రతి జిల్లాలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎవరు అప్లై చేసుకోవచ్చు, వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్రెంటిస్ పూర్తి అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎలిజిబిలిటీ ప్రజెంట్ మనకి ఈ స్కీమ్లో భాగంగా 8th క్లాస్, అదేవిధంగా మనకి 10th ఇంటర్మీడియట్ కానీ లేదా ఐటీఐ డిగ్రీ పీజీ లేదా డిప్లొమా. సో ఏమైతే మనకి ఆ ఆర్గనైజేషన్లో వేకెన్సీ ఉంటాయి, పోస్ట్ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10th క్లాస్ నుండి పీజీ వరకు డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు వేకెన్సీ ఉన్నాయి. తర్వాత లొకేషన్, మనకి జాబ్ పోస్టింగ్ వచ్చి ఏపీలోనే ఉంటుంది. ఏపీలో వివిధ జిల్లాల్లో ఎక్కడైతే వేకెన్సీ ఉంటుందో అక్కడ మీరు జాబ్ చేసుకోవచ్చు. తర్వాత శాలరీ, మనకి జనరల్గా అప్రెంటిస్ అంటే ఒక 5000 లేదా ఒక 7000 కానీ 9000 ఈ విధంగా మనకి అప్రెంటిస్ శాలరీ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మినిమం అంటే కొన్ని పోస్టులకి 6000, కొన్ని పోస్టులకి 7, కొన్ని పోస్టులకి 10000, కొన్ని పోస్టులకి 9000 స్టార్టింగ్లోనే ఈ విధంగా మీకు శాలరీ ఉంటుంది. తర్వాత మీకు స్కిల్ సెట్, ఆ పోస్ట్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు స్కిల్ సెట్ ఉంటే కనుక మ్యాక్సిమం మీరు ఎంత నాకు మీరు డిమాండ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ అర్హతను బట్టి వారే మీకు శాలరీ అనేది ఇంక్రీజ్ చేసేవచ్చు. సో మినిమం అయితే 7, 8, 9, 10 మన రాష్ట్రంలోనే, అది కూడా మనం ఉన్న ప్లేస్లో వర్క్ చేసుకుంటూ ఒక 10000 అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా అరుదు. సో ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. తర్వాత జెండర్, మనకి మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం స్టైపెండ్ సో మనకి 9000 నుంచి లేదా మనకి 6000 ఈ విధంగా ఉన్నాయి. కొంతమంది 8th క్వాలిఫికేషన్, 10th ఇంటర్, ఐటీఐ డిప్లొమా పోస్ట్ని బట్టి మీకు శాలరీ అనేది ఉంటుంది. సో కొన్ని వాటికి ఏంటంటే 20000 ఈ విధంగా కూడా ఉంది. కాకపోతే మ్యాక్స్ స్టైపెండ్ కొన్ని నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకి పేర్కొనలేదు. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ విధంగా స్కిల్స్ ఉన్నాయి అన్ని బేస్ చేసుకుని ఫైనలైజ్ చేస్తారు. ఇంకా జాబ్ ఆపర్చునిటీ, మనకి జనరల్గా ఆర్గనైజేషన్ ఏంటంటే ఒక 1 ఇయర్ పాటు ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అక్కడతో మనకి క్లోజ్ అయిపోతుంది సంస్థ అనుకున్న కాంట్రాక్ట్ పీరియడ్ అనేది. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని కంపెనీస్ కూడా లోకల్లో ఉన్న కంపెనీస్, ఇక్కడ ఏపీలోని జిల్లాలో ఉన్న కంపెనీస్ కాబట్టి వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కావాలంటే ముందుగా కంపెనీలో అప్రెంటిస్ని తీసుకుని ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అందులో మీ పెర్ఫార్మెన్స్ బాగుండి ఒక అక్కడ వేకెన్సీ ఇంకా ఉంటే కనుక మిమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయ్గా తీసుకోవడం కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదే ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి ఇప్పుడు. సో ప్రజెంట్ వీడియోలో ఏంటంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది, నోటిఫికేషన్ గురించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో సెపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ఇది. వేరే జిల్లా వేరే రాష్ట్రాల్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ టోటల్గా ఏపీలో సంబంధించిన వేకెన్సీ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి 8th ఎస్ఎస్సి ఇంటర్, ఐటీఐ డిగ్రీ పీజీ డిప్లొమా ఇటువంటి బీటెక్ కానీ డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు చాలామందికి ఏంటంటే కొంతమంది డిగ్రీ వరకు చదువుంటే కొంతమంది పీజీ వరకు. సో ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దానికి సంబంధించిన వేకెన్సీస్ ఏవి మన ఏపీలోనే విజయలక్ష్మి ఆటోమొబైల్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ విశాఖపట్నం, కాన్సెంట్రిక్స్ దక్ష సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డైకి అల్యూమినియం ఇండస్ట్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ఆప్టివల్ హెల్త్ సొల్యూషన్స్, ఆర్ఏఎస్ టెక్నాలజీస్. కొన్ని ఆర్గనైజేషన్ మనకి 10 వేకెన్సీస్, కొన్ని ఆర్గనైజేషన్లో 2 వేకెన్సీ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మనకి డొమెస్టిక్ నాన్ వాయిస్ కమ్ అసోసియేటివ్ సిఆర్ఎం, ఇందులో మనకి 300 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్ట్ కింద మనకి మేల్ క్యాండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మినిమం స్టైపెండ్ 8000, మ్యాక్సిమం వచ్చి 20000. సో మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆ రిలవెంట్ పోస్ట్కి మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే కనుక ఆ పే స్కిల్ అనేది పెరుగుతుంది. 10th పాస్ ఉంటే సరిపోతుంది. సో పోస్ట్ని బట్టి మీకు ఒక 1 ఇయర్ పాటు ఉండొచ్చు, లేకపోతే 9 మంత్స్ కానీ, లేకపోతే 12 మంత్స్ కానీ, లేకపోతే కొన్ని పోస్టులకి అయితే 15 మంత్స్ వరకు ట్రైనింగ్ అనేది ఉండవచ్చు. సో కొన్ని పోస్టులకి ఈ విజయలక్ష్మి ఆటోమొబైల్స్ అనే కంపెనీలో మనకి మెకానికల్, స్మార్ట్, మెయింటెనెన్స్ అసిస్టెంట్, అన్ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్, సేల్స్ కన్సల్టెంట్, సిఎన్సి ఆపరేటర్, అకౌంటెంట్, ఈ పోస్టులకి ఏంటంటే మినిమం మనకి 7000, 5000 ఈ విధంగా మనకి స్టైపెండ్ ఉంటుంది. మ్యాక్సిమం ఇటువంటి అంటే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్. సో మీకు ఉన్న స్కిల్ సెట్ ఏంటి, ఆ రిలవెంట్ పోస్ట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నాయా, అదే సర్టిఫికేట్, కొంతమంది మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ కానీ పోస్ట్ తగ్గట్టుగా ఏమైనా ఉంటే కనుక వారన్నీ చూసుకొని పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకుని అప్పుడు
మ్యాక్సిమం స్టైపెండ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీకు మేము 12th క్లాస్ కానీ లేకపోతే ఐటీఐ 8th బీబీఏ కానీ బీకామ్ బీఏ 10th 12th ఈ క్వాలిఫికేషన్తో ప్రజెంట్ వేకెన్సీ ఉన్నాయి. రెడ్డిస్ ల్యాబొరేటరీస్ మనకి ఇంటర్మీడియట్ అర్హత ఇచ్చారు, ఇది ఫిట్టర్ మెకానికల్ లైఫ్ సైన్స్ సంబంధించిన డిసిప్లిన్ వేకెన్సీ. 8000 ఏమో మినిమం, మ్యాక్స్ వచ్చి 35,000. సో మనకి స్టైపెండ్ కూడా ఎక్కువగానే ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోండి. ఇది లింక్, నేను నోటిఫికేషన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడికి అక్కడ మన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఏపీ ఎస్ఎస్డికి సంబంధించిన వెబ్సైట్ టోల్ ఫ్రీ నెంబర్, ఇది వర్కింగ్ డేస్ వర్కింగ్ టైంలో కాలేజ్ సమాచారం అని తెలుసుకోవచ్చు. ప్రజెంట్ ఇది వెబ్సైట్, మీరు ఓపెన్ చేయగల పేజ్ వస్తుంది. ఇక్కడ మీకు లొకేషన్ ఏపీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏమైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ కింద చెప్పు మీకు చూపిస్తుంది వన్ బై వన్ లిస్ట్. మీకు ఏ జిల్లాలో, మీ జిల్లాలో కానీ పక్క జిల్లాలో ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. ఇందులో ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ టోటల్గా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇందులో ఏమైతే అవైలబుల్ వేకెన్సీ వాటికి మీరు అప్లై చేయాలి. సో ప్రజెంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి స్టేట్ లొకేషన్, ఆర్గనైజ్ సంబంధించిన నేమ్ మీరు టైప్ చేసి జస్ట్ టైప్ చేయగానే ఇక్కడ మీరు లిస్ట్ చూపిస్తుంది. ఏమన్నా అవైలబిలిటీ ఉంటే కనుక ఆ కంపెనీ నేమ్, ఏ స్టేటు, లొకేషన్ ఎక్కడ. ప్రజెంట్ ఇవి వైజాగ్లో వేకెన్సీ ఉంది మనకి ఇది. సో ఇదే విధంగా డిఫరెంట్ లొకేషన్స్లో ఏమైతే వేకెన్సీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై అంటే సరిపోతుంది. ఇది కూడా రీసెంట్గా మనకి ఒక 1 వీక్ బిఫోర్ పోస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇదే విధంగా ముందు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. ఏమైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో మీ డిస్ట్రిక్ట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.